వెంకటేశ చరిత్ర చూసినా ఏ మున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహరణ ఉద్యోగం నరజాతి చరిత్ర సమస్తం రణ రక్త ప్రవాహ సిక్తం బీభత్సరస ప్రదానం పిశాచగణ సమవాకారం నరజాతి చరిత్ర సమస్తం దుర్బరులను కాల్చుకు తినడం నరహంతులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి బలవంతులు దుర్బన జాతులు పానిసలను కావించారు రణరంగం కాని చోట భూస్థలమంతా వెతికిన దొరకదు గతమంత తడిసి రక్తమున కాకుంటే కన్నీళ్లతో చల్లారిన సంసారాలు మరణించిన జనసందోహం అసహాయుల ఆహాకారం చరిత్రలో మూలుగుతున్నవి మహాప్రస్థానం ద్వారా శ్రీశ్రీవారు ఆనాటి ఆటవికం అరాచకం క్రూరత్వం రాక్షసత్వంపై ప్రశ్నించిన వైనమిది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కన్యక ముత్యాల సరాలు కన్యాశుల్కం దామనుపి తీయసు వంటి స్త్రీవాద రచనలు చేసిన గురజాడవారు మంచి అన్నది మాలయైతేనే మాలయవుతాయని అనగారిన వర్గం వైపు మక్కువ చూపిన మహనీయుడు ధన్యజీవి ఆయన జనసమయార్థుల శిరముల దునిమి విద్వేష బౌద్ధుల వెటతట మడిచి మునిసమయార్థుల ముక్కులు గోసి అద్వైతవాదుల హతముగావించి ఆనాటి సాంఘిక దురాచారం ఆనాటి పవిత్ర ఆనాటి మత విధ్వంసం మత అసగనంపై సంధించిన వాక్యాలివి పండితారాజ్య చరిత్ర ద్వారా పాల్కురికి సోమనవారు సంధించిన వాక్యాలివి ఆయభాగ్యుని రక్తంబు నాహరించి ఇనుపగజ్జల తల్లి జీవనముసేయు కసరిబుసు కొట్టునాతని గాలిశోక నాలుగు పడగల హైందవ నాగరాజు ముసలివాడైన బ్రహ్మకు నలుగురు కుమారులనుట విన్నాముగాని హీనుడ భాగ్యుడైన ఐదవ కులస్థుడెవరమ్మ సవిత్రి నాటి మనువాదంపై గుర్రం జాసువావారు ఖండకావ్యం గబ్బిలం అను రచనల ద్వారా నిరసన తెలిపిన వైనమిది తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లబుండ తెలుగు కొండ ఎల్ల నృపులగూడి ఎరుగవే బాసాడి దేశ బాసలందు తెలుగు లస్స అని తెలుగు జాతి ఔన్నత్యంపై ఆముక్త మాల్యద రచన ద్వారా శ్రీకృష్ణ దేవరాయలు సంధించిన శాస్త్రమిది సంధించిన వాక్వాస్త్రమిది నేను నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు ప్రభువెక్కిన పల్లకి కాదో అది మోసిన బోయీలెవ్వరు సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసమెట్టిది చారిత్రక విభాత సంజల మానవ కథ వికాసమెట్టిది ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం అని ప్రశ్నించిన శ్రీశ్రీ వైనమిది మహాప్రస్థానం ద్వారా ఆటవికం అరాచకత్వం సామాన్యుని జీవితంపై ప్రశ్నించిన శ్రీశ్రీవారు ప్రశ్నించిన వైనమిది ఇలా అరాచకత్వం మతతత్వం బానిసత్వం క్రూరత్వం రాక్షసత్వం స్త్రీవాదం అతివాదం మితవాదం బానిసత్వం రాచరికం ఆటవికం అనాగరికం పేదరికం పెద్దరికం వంటి అనేక సామాజిక అంశాలపై ప్రాచీన ఆధునిక కవితలు కోకల్లలు కానీ నేడు రైతు పడుతున్న అవస్థలపై ఏ కవి యొక్క కలము నుండైనా ఒక్క సిరాచుక్కైనా జారువాలిందా ఏమో ఎక్కడైనా అలా జరిగిందేమో నేనైతే గుర్తెరగలేదు అలా జరిగి ఉంటే వారికి నా శతకోటి నమస్కారాలు వారు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి అయితే ఆనందకరమైన విషయం ఏంటంటే నేటి సినీ కవులు ఆ విషయంలో కాస్త గుర్తెరిగారు పదిళ్లలో పట్టణాలలో పదిళ్లలో పాచి పని చేసుకున్న వనిత సైతం తన కుటుంబం కోసం పట్టెడన్నం సంపాదించుకోగలుగుతుంది కానీ 10 ఎకరాల రైతు కూడా పట్టెడు పచ్చడి మితుకుల కోసం దేహి అని అభ్యర్థిస్తున్నాడు రైతు ఆరుగాలం ఇంటిల్లపాది కష్టపడి పండించిన పంటకు ధర నిర్ణయించేది మరొకడు కర్మణ్యవాదిక అరస్త్యమా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్భుహ మాతే సంగోస్తవి కర్మని ఇది భగవద్గీతలో కృష్ణుని సందేశం అనగా కర్తవ్యం నిర్వర్తించుట మానవుని విద్యుద్ధర్మమైతే ఫలితమన్నది దైవమిస్తాడు నువ్వు ఫలితం కోసం వాచించక ముందు నీ పనిని నువ్వు ఆచరించు అని కృష్ణుడు ఇచ్చిన సందేశం ప్రతి వృత్తి నిపుణుడు కూడా ఎంతో కొంత ఫలితాన్ని ఆశించే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు ఒక్క రైతు తప్ప ఒక్క రైతు మాత్రమే ఫలితం ఏదైనా కానీ నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను అని చెప్పి దుక్కి దున్ని నారు పోసి నీరు పోస్తాడు రైతు గిట్టుబాటు ధర లేక పడుతున్న రైతు పడుతున్న బాధ వర్ణనాతీతం దానికి తోడు ప్రపంచ కార్పొరేట్ శక్తులు పెద్ద వ్యాపారవేత్తలు గొప్ప పారిశ్రామికవేత్తలు పచ్చని పొలాలను రాబందుల్లా తన్నుకుపోతుంటే అభివృద్ధి పేరుతో వారికి వత్తాసు పలుకుతూ చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు ఎక్కడుంది న్యాయం ఎప్పుడు చేకూరుతుంది మనిషికి న్యాయం ఎక్కడుంది ధర్మం కీటకనాశనులు క్రిమసంహారకాలు యమపాశాలై సాటి రైతుకు కాటికి రారమ్మని ఆహ్వానిస్తున్నవి రైతుకు చిక్కదుబ్బి చిర్రెత్తి తిక్కరేగి సర్వసంగ పరిత్యాగై రైతాంగ సన్యాసం తీసుకుంటే ఏమైపోతుంది లోకం అస్థిమూల పంజరాలు ఆర్తరావ మందిరాలు ఎక్కడుంది తల్లి ఇట ఏదో బాష్పజలాలు
గుండె లోతు తాపమిది కూడు లేని లోకమిది దారి పొడుగు జనసవాలు జారిపడే చేయి కాలు కాలు కడుపు ఇమ్మన్నది గాజుకు గాజు మేడ లేదన్నది అన్నపూర్ణ కంటి ముందు కనబడింది రక్తబిందు ఇది 1942-43 ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బెంగాల్లో కరువు రక్తసి ప్రళయ తాండవం చేస్తున్న సమయంలో ఆ హృదయ విదారక దృశ్యాలను చూసి మన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ వాపోయిన వైనమిది కేవలం కరువు రక్తసి కోరల్లో చిక్కుకున్నప్పుడే మనుషుల పరిస్థితి ఇలా ఉంటే రైతే గనక రైతాంగ సన్యాసం తీసుకుంటే కాలు కడుపు ఇమ్మన్నది గాజు మేడ లేదన్నది గాజు మేడలో సైతం కాలే కడుపులే ఉంటాయి మిత్రులారా ఆ పరిస్థితి రానియకండి ఒక డాక్టర్ తన కొడుకు డాక్టర్గా డాక్టర్ చేయాలనుకుంటాడు ఒక టీచర్ తన కొడుకుని టీచర్ ఒక లాయర్ తన కొడుకుని లాయర్ ఒక పోలీస్ తన కొడుకుని పోలీస్ ఒక సినిమా హీరో తన కొడుకుని సినిమా హీరోనే చేయాలనుకుంటున్నాడు కానీ ఒక రైతు ఏనాడు కూడా తన కొడుకుని రైతే చేయాలని అనుకోవడం లేదు ఆ రోజు రావాలిగా ఆ రోజు వచ్చిన నాడు రైతే రాజవుతాడన్నది నిజం అదే నిజం కావాలి సర్వే త్రసుకిన సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖం ఆప్నుయాత్ అందరూ సుఖంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఎవరికి ఏ దుఃఖాలు ఉండకూడదు ఓం శాంతి 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 మీ లమ్మత శ్రీనివాసరావు బుద్ధం శరణం గచ్చామి థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యదే